ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 పాతికేళ్లుగా ఆయాసం, స్వరపేటిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు అత్యంత అధునాతనమైన శస్త్రచికిత్స నిర్వహించి సమస్యను పరిష్కరించినట్లు నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు నగరానికి చెందిన జానకి గత 10 ఏళ్లుగా ఆయాసం, స్వరపేటిక సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె నారాయణ వైద్యశాలలో చికిత్స నిమిత్తం రాగా ఈఎన్టీ డాక్టర్ జి రమేష్ బాబు, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ద్వారకానాథ్ అధునాతనమైన క్లిష్టతరమైన శస్త్రచికిత్సను నిర్వహించారని తెలియజేశారు. గత 25 ఏళ్లుగా ఆయాసం, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బాధితురాలు జానకి నేడు నారాయణ హాస్పిటల్లో ఉచితంగా దీర్ఘకాల సమస్యను తొలగించామని తెలిపారు. అనంతరం బాధితురాలు జానకి మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా గత 5 ఏళ్లుగా ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఈ సమస్యతో చాలా హాస్పిటల్స్ లో చూపించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అయితే నారాయణ వైద్యశాలలోని డాక్టర్ రమేష్ బాబు తనకు చికిత్స చేసి ఆరోగ్యం నయం చేశారని తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉందన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేయడం, ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ జనార్దన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి ఇంద్రనీల్ రెడ్డి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ విజేత తదితరులు పాల్గొన్నారు. పాతిక సంవత్సరాలుగా స్వరపేటిక సమస్య, ఆయాసంతో బాధపడుతున్న మహిళకు అత్యంత అధునాతనమైన క్లిష్టతరమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది మా ఈఎన్టీ వైద్య బృందం మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ వైద్య బృందం మరియు అనస్థీషియా వైద్య బృందం. వీరందరూ కలిసి ఈ క్లిష్టతరమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. మా ఈఎన్టీ వైద్య బృందం ఇటువంటి శస్త్రచికిత్సలతో పాటు అత్యంత క్లిష్టతరమైన ట్రాన్స్పినాయిడల్ పిట్యూటరీ ఇవి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే జరిగే అతి ఖరీదైన శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా కూడా నిర్వహిస్తున్నారు. సో ఇది అందరికీ తెలియజేయవలసిందిగా మనవి. ఈ థైరాయిడ్ సర్జరీ అనేది రొటీన్గా అందరూ చేసే సర్జరీలు, జనరల్ సర్జన్ చేస్తుంటారు, ఈఎన్టీ సర్జన్స్. కానీ ఈ థైరాయిడ్ అనేది బాగా పెరిగి చెస్ట్ లోపలికి పోయి ఆల్మోస్ట్ అయోట హార్ట్కి టచ్ చేసే పొజిషన్లో పెరిగింది, అంత పెద్దదిగా పెరిగింది అన్నమాట. సో దీనివల్ల పేషెంట్కి విపరీతమైన ఆయాసం, థైరాయిడ్ వాటే కాకుండా ఇవన్నీ కూడా ఉంది. చాలా కాంప్లికేటెడ్ అయిన పరిస్థితుల్లో నారాయణ హాస్పిటల్ వచ్చారు. దాన్ని మేము టేకప్ చేసి దాన్ని ఎలా చేయాలి అనేది టీం వర్క్, ఎవరితోటి, ఈఎన్టీ డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్ అండ్ దాన్ని కార్డియోథెరాపీ డాక్టర్లు అందరూ కలిసి డిస్కస్ చేసి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయాలని తీర్మానం చేసి మొదలు పెట్టాం. సో ఇది కార్డియోథెరాపీ సర్జరీ అండ్ అనస్థీషియా వల్ల నైపుణ్యము మరియు ఈఎన్టీ సర్జరీ నైపుణ్యంతో కూడింది కాబట్టి అందరూ టీం వర్క్గా చేసినారు. నా పేరు జానకి, నెల్లూరు మాది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆయాసంతో చాలా ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నది. 25 సంవత్సరాల నుంచి అన్ని డాక్టర్స్, చాలా హాస్పిటల్స్ అన్ని తిరిగాను. నాకు ప్రాబ్లం అనేది తెలియదు. మందులతో దాంతో కొంచెం రికవర్ అవుతూ వస్తున్నాను. లాస్ట్ చాలా ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నింది. ఇంకా నాకు అర్థం కాకుండా నేను నారాయణ హాస్పిటల్కి వచ్చాను. నారాయణ హాస్పిటల్ ఈఎన్టీ డాక్టర్ రమేష్ బాబు సార్ గారు ఈ ప్రాబ్లం అంతా చూసి ఇది థైరాయిడ్ గ్లాండ్స్ అమ్మ, దీన్ని సర్జరీ చేయాలి అన్నారు. అది ల్యాప్టాప్ కూడా కాదు, మీకు ఓపెన్ చేయాలన్నారు. చాలా ప్రాబ్లంగా ఉన్నింది. సారు చాలా కేర్ తీసుకొని చాలా ఇదిగా నా ప్రాబ్లం సాల్వ్ చేశారు. లోపల ఉన్న గడ్డ తీసి నన్ను సేవ్ చేశారు. మా కుటుంబాన్ని అందరినీ సేవ్ చేశారు. ఈ ఆపరేషన్ అయిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాలుగా ఉండే ఆయాసం, బ్రీతింగ్ ప్రాబ్లం అన్నీ పోయాయి సార్. ఇప్పుడు బాగుంది, హ్యాపీగా ఉంది. అది థ్యాంక్ యూ సార్. సార్, అమౌంట్ ఏమీ లేదు సార్. ఆరోగ్యశ్రీ కింద నారాయణ వాళ్ళు చేశారు.
సార్ కూడా నారాయణలో ఆరోగ్యశ్రీ చేస్తామమ్మా అన్నారు. సార్ చాలా బాగా చేశారు సార్. ఏంటి డాక్టర్ రమేష్ బాబు సార్ గారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.